హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశాని. ఎలా ఉన్నారు అండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి అయితే తీయడం అవ్వలేదన్నమాట, ఎందుకంటే క్యాంప్ వెళ్ళే పని ఉండడం వల్ల అయితే వీడియో అయితే తీయలేదు. ఈరోజు ఏంటంటే మా బబ్లీకి స్నానం చేయించాం. చాలా రోజుల నుంచి స్నానం అయితే చేయించలేదన్నమాట. దానికైతే చూడండి ఎంత చక్కగా నిల్చుని హెయిర్ డ్రై అయితే పెట్టుకుంటుందో. ఈరోజు ఏంటంటే మాకు ఫుల్గా వర్షం పడడం వల్ల ఎండ అయితే రాలేదు. సో అందుకని చెప్పేసి అది బబ్లీ చలికిపోద్దని చెప్పేసి దానికి హెయిర్ డ్రైయర్తో అయితే మొత్తం అంతా కూడా ఆరబెడుతున్నాం. బబ్లీ ఇక్కడైతే చెప్పిన మాట అయితే వింటాడనమాట. చూడండి చక్కగా చేయించుకుంటుంది. అలాగే ఈరోజు ఏంటంటే క్యాంప్ వెళ్ళే పని ఉంది. సో ఈ పని అయిపోతే లగేజ్ అన్నీ కూడా సర్దాలి, ఎందుకంటే మొత్తం లగేజ్ సర్దేసుకుంటే మేము రావడం ఒక 10 డేస్ పడుతుంది. అందుకని చెప్పేసి పిల్లలు నేను మాత్రమే వెళ్తున్నాం అన్నమాట క్యాంప్కి అనేది. ఇప్పుడైతే మా అబ్బాయి ఇప్పుడు వచ్చేసి కాంప్లెక్స్కి అయితే వచ్చాం. చూస్తున్నారా అందరం కూడా కూర్చున్నాం అన్నమాట. మా హస్బెండ్ అయితే దిగబెట్టడానికి వచ్చారు, మేము మా పిల్లలు అయితే వెయిటింగ్ బస్ కోసం. యాక్చువల్గా 8:30కి బస్సు, కాకపోతే ఏంటంటే కొంచెం ఎర్లీగా వచ్చాం. ఒక్కొక్కసారి బస్ త్వరగా వస్తుంది, ఒక్కొక్కసారి లేటుగా వస్తుంది, అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా వచ్చాం అన్నమాట. వెయిట్ చేసాం ఇంకా బస్సు రాలేదు, ఇంకా దగ్గరలో ఉందన్నారు, అందుకని చెప్పి కూర్చున్నాం. ఇప్పుడు ఏంటంటే బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కేసాం. మా హస్బెండ్ అయితే బాయ్ చెప్పేసి తనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటికైతే ఎర్లీ మార్నింగ్ 3:00 విజయనగరంలో దిగాం అన్నమాట. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎర్లీ మార్నింగ్ 3:00 వస్తామండి. ఇప్పుడైతే ఇప్పుడే లేచి 9 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇది. అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.